qué suerte, ¿eh? ¡Me van a morder! चंद्रबाबु रोड षो ఉద్రిక్తత నెలకొంది. నందిగాములో చంద్రబాబు ర్యాలీపై కొంతమంది దాడి చేశారు. చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో చంద్రబాబు వాహనంపైకి రాయి విసిరాడు ఒక దుండగుడు. చంద్రబాబు సీఎస్ఓకు ఈ దాడిలో గాయాలన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. పిఎంఆర్ అసలు ఏం జరిగింది? చంద్రబాబు రోడ్ షోలో నుండి వాళ్ళ కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. బాజుడే బాజుడు కార్యక్రమం అంటే కొంత గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ అలాగే జగ్గేపేట నియోజకవర్గాల్లో ఈ బాజుడే బాజుడు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో దాంట్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం జగ్గేపేటకు బయలుదేరిన చంద్రబాబు నాయుడు, జగ్గేపేట నందిగామ నియోజకవర్గాలకు బయలుదేరిన చంద్రబాబు నాయుడు నందిగామలో రోడ్ షో చేస్తున్న సమయంలో ఒక ప్రాంతంలో కొంత విద్యుత్ కోత విధించారు. సో ఈ సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి చంద్రబాబు ఏ వాహనం మీద ఉన్నారో ఆ వాహనం మీదకి రాయి విసిరినట్లుగా మనకి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో సిఎస్ఓ ఎవరైతే ఉంటారో మధుబాబు, ఆయనకి గాయమైంది, ఆయన బొగ్గకు గాయమైంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని త్వరగా రోడ్ షోని త్వరగా ముగించుకుని ఆ సభ ఏదైతే ఉందో త్వరగా ముగించుకుని త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు కూడా కోరడంతో అక్కడ కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సో ప్రస్తుతం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నందిగామలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా లైటర్ వేలోనే కొంత టెన్షన్ అనేది నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఏనండి, అయితే దాడి చేసిన వ్యక్తి ఎవరు చంద్రశేఖర్? ఆయన్ని అదుపులోకి తీసుకున్నారా? అసలు ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడు? ఏం చెప్తున్నారు అసలు పోలీసులు? అంటే దానికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఉండలేదు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ విద్యుత్ కోత ఉంది కాబట్టి ఇంకా దాడి చేసింది ఎవరు అన్న అంశానికి సంబంధించి ఇంకా గుర్తించలేదు. సో ఈ నేపథ్యంలో అక్కడ సమీపంలో ఎవరున్నారు ఏంటి అనే అంశం మీద ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, మరొకవైపు పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే ఎవరు రాయి విసిరారు అన్న అంశానికి సంబంధించి స్పష్టత అయితే లేదు. టీడీపీ శ్రేణులే ఉంటున్నాయి ఈ దాడికి సంబంధించి చంద్రశేఖర్. అంటే టీడీపీ శ్రేణులు అయితే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు ఎవరు వెళ్ళినా కానీ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే విధంగా అధికార పార్టీ వైపు నుంచి కొంత ప్రేరేపించే విధంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నం ఘటనలో పవన్ కళ్యాణ్ ర్యాలీ చేస్తున్న సందర్భంలోనూ కొంత పోలీసులే స్వయంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు కల్పించే విధంగా వ్యవహరించారు. మరొకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎక్కడన్నా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇబ్బంది పెట్టే దిశగా చేస్తున్నారు. సో కొంతకాలం గ్యాప్ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక ర్యాలీ లాంటిది ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఇప్పుడు కూడా అదే తరహా సిచ్యువేషన్ ని కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే తరహాలో కావచ్చు భయపెట్టే దిశగానే ఈ రకమైన దాడులకు అధికార పార్టీ వైపు నుంచే చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల వైపు నుంచి వస్తున్న ఆరోపణ. అయితే దీనికి సంబంధించి ఎవరు రాయి? రైట్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.